అగ్రి గోల్డ్ క్యూనటువంటి స్కామ్ల గొడవ తేలక ముందే భాగ్యనగరంలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసం చోటు చేసుకుంది. eBIZ అనే మల్టీలెవెల్ మార్కెటింగ్ కంపెనీ ప్రజల్ని మోసం చేసి దాదాపు 1,000 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. 2001లో నోయిడా కేంద్రంగా ప్రారంభమైన ఈ సంస్థ యువత విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటికే ఈ సంస్థలో దేశవ్యాప్తంగా దాదాపు 7 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వారి దగ్గర నుంచి సంస్థ నిర్వాహకులు ఇప్పటి వరకు సుమారు 1,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. తొలుత సంస్థలో 16,000 రూపాయలు కట్టి సభ్యులుగా చేరితే 10,000 పాయింట్లు ఇస్తారు. ఆ తర్వాత ఎంతమందిని జాయిన్ చేస్తే అంత కమిషన్ ఇస్తామంటారు. యువతను ఆకట్టుకునేందుకు ఈలెర్నింగ్ కోర్సు, కంప్యూటర్ కోర్సులు నేర్పిస్తామని చెప్తారు. అనంతరం ధృవపత్రం ఇస్తారు. కానీ వీటికి ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు ఉండదు. దేశవ్యాప్తంగా ఈ స్కామ్ బాధితులున్నారు. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై పరిధిలో ఎక్కువ మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. జగిత్యాలకు చెందిన సామల్ల వివేక్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం eBIZ నిర్వాహకుడు హితిక్ మల్హాన్ను అరెస్ట్ చేశామని, అంతేగాక సంస్థ బ్యాంక్ అకౌంట్లో ఉన్న 70 లక్షల్ని ఫ్రీజ్ చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.